Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ 9 మందికి జగన్ పిలుపు వైసీపీలో ఏం జరుగుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మూడులోకి వచ్చేసినట్టే కనిపిస్తోంది జిల్లాల పర్యటనతో జనం మధ్య ఉంటున్నారు బహిరంగ సభల్లో తన ప్రసంగ శైలిని మార్చారు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలను సందిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులపై చిరకలు అంటిస్తున్నారు ఆయన ప్రసంగాల తాలూకు విమర్శలు జనంలోకి వెళ్తున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో వైఎస్ జగన్ అంటూ పార్టీ పరంగాను పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీ పడట్లేదు ఇందులో భాగంగా తరచూ వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అదే ఫీడ్‌బ్యాక్ ను వైఎస్ జగన్ దీనికి ప్రతిపాదికగా తీసుకుంటున్నారు డిసెంబర్ 4వ తేదీన వైఎస్ జగన్ మరోసారి వర్క్ షాప్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు ఇందులో పాల్గొంటున్నారు ఎమ్మెల్యేల పనితీరును బేసూరు వేయడానికి పరిపాలన సంక్షేమ పథకాలు అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడపగడపకు మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది భవిష్యత్తులో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకులతో భేటీ కానున్నారు మొత్తం 9 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం ఈ సమావేశం ఏర్పాటైంది ఈ మేరకు ఆ 9 మంది నాయకులకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వెళ్ళినట్లు సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సందేశాన్ని అందుకున్న వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ బూడి ముత్యాలనాయుడు జోగి రమేష్ గుమ్మనూరు జయరాం చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కొలుసు పార్థసారది మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు వీరితో పాటు మరికొందరు నేతలు ఈ భేటీకి హాజరు కావొచ్చని తెలుస్తోంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఇలా మూడు ప్రాంతాలకు చెందిన బీసీ నాయకులతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఎన్నికల వాతావరణం వేడెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ జరగబోతుండడం ఆసక్తి రేపుతుంది ఈ సమావేశం అజెండా ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి